దేశంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో విభేదాలు ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యం దేశంలో మనుగడ చెందాలంటే అందరూ కలిసికట్టుగా పోరాడాలనేటువంటి ఏకైక నినాదంతోనే పార్లమెంట్‌ను ఈ సీజన్‌లో రెండో పర్యాయం జరిగే పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నడవట్లేదు దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనేటువంటి ఆలోచన విధానాలు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలే కారణం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు విడనాడి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వాలను నడవనిచ్చేటువంటి పని ఉండాల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాల్లో ఉంటే వాటిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి వాటిని ఏ విధంగా నిర్లక్ష్యం చేయాలి ఆ రాష్ట్రాల్లో ఆర్థిక దిగ్బంధనం ఎలా పెట్టాలి ఆ రాష్ట్రాలకు రావాల్సినటువంటి అక్కుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏ విధంగా కోత పెట్టాలా ఈ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరైనటువంటిది కాదు ఇది ఒకవైపు చేస్తూనే రెండో వైపు రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించి రాష్ట్రాల యొక్క అభివృద్ధిని అడ్డుకునేటువంటి కార్యక్రమం ఇది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇటు తెలంగాణలో కావచ్చు అటు తమిళనాడులో కావచ్చు అటు వెస్ట్ బెంగాల్లో కావచ్చు అటు ఢిల్లీలో కావచ్చు చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏ రకంగా ఇబ్బంది పెట్టగలుగుతామనేటువంటి ఒక దురాలోచనతోనే గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటారు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వాళ్ళకి లేనటువంటి అధికారాలన్నీ అన్నిటిని కూడా వాళ్ళు ప్రయోగించే కార్యక్రమం చేస్తారు అందుకనే నెల కొద్ది బిల్లులు రాష్ట్ర శాసనసభ శాసన పరిషత్తు పాజేసి పంపించినటువంటి బిల్లులను నెల కొద్ది దగ్గర పెట్టుకుంటా ఉన్నారు